हाय अंडी, नमस्ते, वेलकम बैक टू माय चैनल। ई रोजु वीडियो वच्चेसी सिंपल गा चिकन करी नी एला प्रिपेर चेसुकोवालो ई वीडियो लो चूपिस्तुन्नानु। मुंदुगा नेनु इक्कड 1 केजी चिकन नी तीसुकुन्नानु। इला तीसुकुन्न तर्वात दानिलो कोंचेम साल्ट नी वेसुकोनी बागा मिक्स चेसुकोनी वाश चेसुकोवाली। इला चेसुकोवडं वल्ल चिकन अनेदी स्मेल रादु। तर्वात आ चिकेन लो आफ मुक्का निम्मकाय रसानी अलागे कोंचम साल्ट नी वेसुकोनी वाटन्नितिनी मुक्कलकु पट्टेलागा बागा मिक्स चेसुकोवाली। इला चेसुकोनी 10-15 निमिषाल पाटु पक्कन पेट्टुकोवाली। इला चेसुकोवडं वल्ल चिकेन मुक्का अनेदी गट्टिगा राकुंडा चाला ज्यूसी ज्यूसीगा चाला बागुंटुंदी। मुंदुगा स्टोव पैन पैन पेट्टुकोनी अंदुलो 3 टेबल स्पून वरके आयिल नी वेसुकोनी आयिल हीट अयिन तर्वात दानिलो 1/2 टी स्पून जीलकर्र 1/2 टी स्पून आवालु वेसुकोनी अवि फ्राई अयिन तर्वात मीडियम साइज लो उन्न 2 उल्लिपायलनि सन्नगा कट चेसुकोनी इंदुलो वेसुकोवाली। ఇలా వేసుకున్న తర్వాత వాటిని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయినాక దానిలో సన్నగా కట్ చేసుకున్న రెండు చిల్లీలని అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది। ఇలా ఆనియన్స్ ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత దానిలో మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్ ని కూడా ఇందులో వేసుకొని ఆయిల్ లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి। చికెన్ లో ఉడికేటప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి। ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత salt ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత వాటిని మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ముక్కలకి పట్టడానికి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూతను పెట్టుకొని దాన్ని ఒక 5 నిమిషస్ పాటు ఉడకనివ్వాలి। మూతను తీసి దానిలో సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోని వేసుకోవాలి। ఇక్కడ నేను 2 టొమాటోస్ ని వేసుకున్నాను। మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక టొమాటోని కూడా వేసుకోవచ్చు। ఇలా వేసుకొని దానిని బాగా మిక్స్ చేసుకొని టొమాటోలు మొత్తం మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి। ఇక్కడ నేను వాటర్ ని పోయట్లేదు। మీకు గ్రేవీ కావాలి అనుకుంటే 1/2 కప్పు వరకు వాటర్ ని వేసుకోవచ్చు। మీరు ఒకవేళ వాటర్ ని వేసుకుంటే ఇంకొక 5 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా సింపుల్ గా ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది। ఎవరైనా దీనిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఏ మసాలాలు యూస్ చేయకుండా సింపుల్ గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై।